सबको नमस्कार सबको मुख्य अतिथि मन राष्ट्र बीजेपी अध्यक्ष श्री पुरंदेश्वर गारी पाका सत्यनारायण गारी वेद लीगल सेल को कन्वीनर को विविध जिल्लाल नुंची एंतो प्रयासलु ओडिगट्टि पार्टी पिलिचिन वेंटने ई कार्यक्रमानिकि विच्चेसिन जिल्ला लीगल सेल कन्वीनर्लु को कन्वीनर्लु मरी इतर सीनियर न्यायवादुलकु ముందుగా నా నమస్కారాలు ధన్యవాదాలు మనము ఈ రాష్ట్రంలో 4 ఏళ్ల క్రితం లీగల్ సెల్ ఏర్పాటు చేసినప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీలో లీగల్ సెల్ నామ మాత్రంగా ఉన్నది అయితే గత అధ్యక్షులు తర్వాత ప్రస్తుత అధ్యక్షులు వివిధ న్యాయవాదులు తర్వాత పార్టీకి సంబంధించిన అనేక జిల్లా అధ్యక్షుల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసి దాదాపు మొత్తం అన్ని జిల్లాల్లో బీజేపీ లీగల్ కమిటీ మనం వేసుకున్నాము అందుకు సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదికి ప్రతి ఒక్క లీగల్ సెల్ లో పని చేసిన నాయకులకందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ 4 సంవత్సరాల్లో మన లీగల్ సెల్ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులారు పురంధేశ్వరి గారు ప్రసంగిస్తారు మీడియాను గురించి పాత్రికే మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేసుకున్నాను మైక్ కావాలా అందరికీ నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు త్వరలో అంటే ఒక 2 నెలల కాలంలో మనం ఎన్నికలకు ఎదుర్కోబోతున్నటువంటి సందర్భంలో అన్ని విధాలా కూడా సన్నాహకాలు ప్రారంభం చేయడం జరిగింది ఒకసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఈ నెల 1వ తారీఖున 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆఫీసుల్ని ఎన్నికలకు సంబంధించినటువంటి ఆఫీసుని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుము బిగించి పని చేయడానికి సన్నద్ధంగా ముందుకొస్తున్నటువంటి నేపథ్యం పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు మండలు కావచ్చు అదే విధంగా జిల్లాలు కావచ్చు వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం కనుక ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట ఇవాళ దానిలో అంతర్భాగంగానే ఏదైతే పార్టీలో లీగల్ సెల్ ఉంటుందో అంటే లాకి సంబంధించినటువంటి అంశాలు కార్యకర్తలు గనుక ఇబ్బందుల్లో పడితే కార్యకర్తల్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి వారికి రక్షణగా నిలవడం మాత్రమే కాకుండా కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని కూడా నింపే దిశగా అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచనతోటి మా పార్టీలో సంస్థాగతంగా కూడా మాకు ఒక లీగల్ సెల్ అనేది రాష్ట్ర స్థాయి నుండి కింద జిల్లా స్థాయి మండల స్థాయి వరకు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాలను కూడా చర్చించుకోవడానికి ఇవాళ ఈ యొక్క లీగల్ సెల్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి జిల్లా నుండి కూడా ఈ లీగల్ సెల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వారు అదేవిధంగా ఇవాళ లీగల్ సెల్ కన్వీనర్గా ప్రతాప్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడైతే లేరో అక్కడ భర్తీ చేసుకుని కూడా ఇవాళ వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది ప్రతి జిల్లా నుండి కూడా ఇవాళ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఉన్నటువంటి విషయం అయితే ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కనుక దృష్టి సారించినట్లయితే ఇవాళే సర్పంచులు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయో వనరులు ఏవైతే ఉన్నాయో
వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్ళిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే గ్రామీణాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తూ డైరెక్ట్గా పంచాయతీలకి నిధులు వెళ్ళాలి అని చెప్పి భావించిందో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సర్పంచులకి మీరు ఆ ఫండ్స్ని పంపించండి అని చెప్పినా కూడా సిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్లో వేసుకుని అక్కడి నుండి పక్కదావ మళ్ళిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ విషయం మీద స్పందించింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయటం జరిగింది. ప్రతి జిల్లాలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సర్పంచులు, సాధారణంగా సర్పంచులు పార్టీ చిహ్నాల మీద వారు పోటీ చేయరు, కానీ ఎన్నుకోబడిన తర్వాత ఏదో ఒక పార్టీకి వారు వారి సపోర్టును తెలియజేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా మద్దతు తెలిపేటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మేము చేసినటువంటి ఆందోళనను వారు కూడా భాగస్వాములు అయ్యారు. వారితో పాటుగా జనసేన ఏదైతే మా మిత్రపక్షంగా ఉన్నారో వారు కూడా వచ్చి మా ఆందోళనలో పాల్పంచుకోవటం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేయటం జరిగింది. అదే నేపథ్యంలో మేము కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా, గిరిరాజ్ సింగ్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మేము తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది. ఈ విషయాలు తెలిసిన వెంటనే గిరిరాజ్ సింగ్ గారు కూడా వారు ఒక కమిటీని వెంటనే రాష్ట్రానికి పంపించి ఇక్కడున్నటువంటి పరిస్థితులు, అంటే ఏ విధంగా వీరు డైవర్ట్ చేసుకుంటున్నారు, నిజంగా డైవర్ట్ చేసుకుంటున్నారా లేదా, లేకపోతే ఇది కేవలం అభియోగం మాత్రమేనా అనేటువంటి విషయాన్ని బేరీస్ వేసుకోవడానికి వారి కమిటీని కూడా ఇక్కడ పంపించడం జరిగింది. విజయ్ కుమార్ గారు నాయకత్వంలో ఆ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిజమే ఇక్కడ ఏదైతే వనరులు కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షిస్తూ పంపిస్తున్నారు, అది మాత్రమే కాకుండా ఉపాధి హామీ పథకం కింద కూడా వచ్చేటువంటి నిధులు పెద్ద ఎత్తున ఆన్ అండ్ యావరేజ్ సాలీనా చూసుకున్నట్లయితే మనకి దగ్గర 9,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ సెక్రటేరియట్లు కావచ్చు, వాటి నిర్మాణం కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధులతోటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ నేపథ్యంలో వారు ఆ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధుల్ని సైతం పక్కదోవ మళ్ళిస్తున్నారు అని చెప్పి ఆ కమిటీ నిర్ధారించడం జరిగింది. కనుకనే కేంద్ర ప్రభుత్వంలో, అంటే గిరిరాజ్ సింగ్ గారు వెంటనే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మీరు డైరెక్ట్గా గ్రామాలకి పంపిస్తేనే మేము నిధులు విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే సుదీర్ఘకాలం పాటు మనం ఆ నిధుల్ని ఆపలేం, ఎందుకంటే అక్కడ గ్రామాల్లో కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోతున్నటువంటి నేపథ్యం. ఈ మధ్యనే మనం అందరం కూడా చూస్తాం 958 కోట్ల రూపాయలని ఇవాళ ఈ గ్రామీణ ఈ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా మీడియాలో కూడా చూసినటువంటి విషయం. కానీ ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సర్పంచులు ఎవరైతే ఉన్నారో పాపం వారు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక వాగ్దానాలు చేస్తారు, రోడ్డు చేస్తామని, డ్రైనేజీలు చేస్తామని, మంచినీరు ఇస్తామని. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, ఎప్పటికైనా బిల్లు ఇవ్వకపోతుందా అనేటువంటి ఆలోచనతో వారు బయట నుండి అప్పు తీసుకుని వచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా అక్కడ సర్పంచ్ నిర్వర్తించడం జరిగింది. కానీ వారు పనిచేసిన తర్వాత కూడా బిల్లు రానటువంటి నేపథ్యంలో చాలామంది సర్పంచులు, ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఒక మహిళ కూడా, పల్నాడు ప్రాంతం అనుకుంటాను, మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుల భారం తట్టుకోలేక ఆ అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధికి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం, రోడ్ల పరిస్థితి ఎలాగుందో మన అందరికీ తెలుసు, త్రాగునీటి వసతి సరిగ్గా లేదు. కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు, ఎందుకంటే అనేక స్థాయిల్లో అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఇసుమంత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు.
ఆ లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఎట్లాగో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి వారందరికీ కూడా మరల వారు ఎదుర్కొనేటువంటి వారు ఎదుర్కొనే పరిస్థితిని వారికి గుర్తు చేద్దామనేటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ సర్పంచుల పక్షాన గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా వారందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్లుగా పొత్తులు ఏ రకంగా ఉన్నా కూడా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెడుతూ ఇవాళ ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇంటర్నల్ సమావేశం ఉంది. మీరు
గోపి పేరు రాయండి. ఎన్ఎస్ గోపి. మీ పేరు సార్? ఎం సీను. ఏ ఊరు? అమలాపురం. వస్తా ఇక్కడ జిల్లా కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ తమ జిల్లాలకు సంబంధించి 12 జిల్లాల వరకు మాత్రమే అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు రాసిచ్చారు. కానీ మనకున్నటువంటి 25 జిల్లాలలో 6 జిల్లాలు మాత్రం 1, 2, 3, 4, 5 జిల్లాలు మాత్రం రాలేదు. అంటే 20 జిల్లాల సంబంధించినటువంటి కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు వచ్చారు. ఇంకా 8 రావాల్సి వస్తుంది. ఇక్కడ ఫామ్స్ ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, తీసుకొని ఇవ్వకపోతే ఫామ్స్ ఇవ్వండి. ఇవ్వండి, ఫామ్స్ ఇచ్చేయండి సార్, తీసుకో. ఫామ్స్ రాసిన వాళ్ళు ఇచ్చేయండి. ఇంకా 8 ఫామ్స్ రావాలి. వైట్ పేపర్ ఉమా గారు, వైట్ పేపర్ ఇవ్వండి. ఏలూరు వాళ్ళు ఫిల్అప్ చేయలేదంట. దయచేసి న్యాయవాదుల పేర్ల పక్కన వాళ్ళ ఫోన్ నెంబర్ రాయండి. ఏమండి, ఒకసారి ఒకసారి అదర్ అడ్వకేట్స్ ఎవరున్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నాను. ఓకే. విశ్వనాథరాజు గారు, ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9989859. మీది ఒకసారి వేసేయండి. రాశాను ఇక్కడ, మీరు ఎగ్జిక్యూటివ్ కూడా రాశాను. ఇక్కడ దీని కింద ఎగ్జిక్యూటివ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్. చంద్రశేఖర్ యాదవ్. అక్కడ అగ్గిపెట్టి ఉందని చూడ, కూడా రాశాను. క్యాండిల్ అగ్గిపెట్ట పెట్టినారా? విల్లా దొరబాబు గారు, ఒక్కసారి రండి. మీ పొజిషను, ఫోన్ నెంబర్. విల్లా దొరబాబు గారు, ఒకసారి మీ పొజిషను, తర్వాత ఫోన్ నెంబర్ వేస్తారు. ఇప్పుడు రాయమని చెప్పారు. పార్వతీపురం రాలేదా? పార్వతీపురం ఎవరు రాలేదు. అరకు ఎవరు రాలేదు.
నర్సాపురం నర్సాపురం ఎవరు రాలేదు. బాపట్ల బాపట్ల ఎవరు రాలేదు. చిత్తూరు ఎవరు రాలేదు. చెప్పండి. ఓకే బీజేవైఎం యువమర్చలు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఎవరున్నారు? వీళ్ళు నలుగురు. వీళ్ళు కాకుండా వీళ్ళు వీళ్ళు కాకుండా వీళ్ళు. ఓకే ఓకే మంచిది. అదేవిధంగా బీజేపీ అనుబంధ విభాగాలు ఓబీసీ మోర్చా యువ మోర్చాల్లో లీగల్ సెల్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వచ్చింటే వాళ్ళు కూడా పేర్లు ఇవ్వాలని చెప్తున్నాను. ఓకే ఓబీసీ లీగల్ సెల్ ఇది. ఇది యువ మోర్చా ఇక్కడ రాసేది ఇక్కడ రాసేది. ఏలూరు ఓకే ఇచ్చారు. ఈ అసెంబ్లీలో మీ న్యాయవాదులు ఎవరైనా ఉన్నారా? పేర్లు రాయగలరా? రాసేయండి. యువ మోర్చా లీగల్ సెల్ సంబంధించి ఇటు వచ్చే వైర్ తొక్కదు. యువ మోర్చా లీగల్ సెల్ వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చారు. రాయండి స్టేట్. వైర్ తొక్కకూడదండి. రాశారు కదా ఎందుకు? ఓకే మీకు అందరికీ ఈ యొక్క చిన్న నోట్ పుస్తకాలు వచ్చాయా? అందరికీ నోట్ పుస్తకాలు ఉన్నాయి. దయచేసి మీరు భారత్ మాతాకి భారత్ మాతాకి సైలెంట్. దయచేసి మీ యొక్క నోట్బుక్లో మీ పేజీలో మీ పేరు, తండ్రి పేరు, అడ్రస్సు, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వచ్చిన వాళ్ళందరూ పేరు, తండ్రి పేరు, అడ్రస్సు, ప్లేస్ ఆఫ్ ప్రాక్టీసు, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ ఐడి. కండువాలు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. కండువాలు ఉన్నాయి ఇక్కడ. కూలింగ్ ప్యాడ్ కావాలా? ఉమామేష్ గారు ప్యాడ్స్ కావాలంటే కొన్ని ఇవ్వండి ప్యాడ్స్. దయచేసి వైర్లు తొక్కదండి. ఇక్కడ వైర్లు తొక్కకుండా చూసుకోండి. ఉమామేష్ గారు ప్యాడ్స్ కావాలంటే చూడండి. ప్యాడ్స్ ఉన్నాయి, ప్యాడ్స్ ఇవ్వండి. ఎవరికైనా నోట్బుక్స్ ప్యాడ్ కావాలంటే వైర్ దయచేసి వైర్లు తొక్కదండి. మీరు వైర్ తొక్కితే కెమెరాలు పనిచేయవు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మైలవరం. ఎవరైనా వచ్చారా? నందిగామ మైలవరం రాలేదు. మీ పేరు, తండ్రి పేరు, అడ్రస్సు, వాట్సాప్ నంబరు, ఈమెయిల్ ఐడి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా. వచ్చిన వారందరూ ఇవ్వాలి.
ఆ ఫామ్స్ మన ఉమామహేష్ గారు కలెక్ట్ చేసుకుంటారు. పేరు, అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్, వాట్సాప్ నంబరు, మళ్ళీ ఈమెయిల్ ఐడి, మీ ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్. జిల్లా కన్వీనర్లు, జిల్లా కో కన్వీనర్లు, రాష్ట్ర లీగల్ సెల్లు కాకుండా ఇంకా ఎవరైనా మా పేరు నమోదు కాలేదు, మా పేరు మేము వచ్చాము, మా పేరు మీరు ఎంట్రీ చేసుకోలేదంటే వాళ్ళు దయచేసి వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వెళ్ళదండి, మీరు అక్కడి నుంచి చెప్పండి చాలు. పెట్టేసింది పక్కన మీద. పేరు చెప్పండి. మహిళలు కానీ ఎవరు, మహిళలు కూడా ఇద్దరు ముగ్గురు పేర్లు వచ్చినట్టు లేదమ్మా. మీరు ఏమైనా పేర్లు ఇవ్వకపోతే పేర్లు ఇవ్వండి. విజయవాడ? పర్లేదు పర్లేదు, ప్రాక్టీస్ విజయవాడ కదా, అంతే. అందరూ సైలెంట్ మూడ్లోనే ఉన్నారు. ఉమామహేష్ గారు, ఆ నోట్బుక్లో అందరూ సంతకాలు పెట్టారు, వచ్చిన వాళ్ళందరూ అయిందా? అది వేరే, అది ఇచ్చేయండి. అట్లా కాదు, ముందుగా రెడీ చేసుకుంటే మళ్ళీ మీరు రాసిన పేపర్స్ అన్నీ ఉమామహేష్ గారికి ఇవ్వండి. పేరు, అడ్రస్ రాసిన అందరూ, పేరు, అడ్రస్ రాసిన వాళ్ళందరూ న్యాయవాదులు, ఉమామహేష్ గారికి పేపర్స్ ఇవ్వండి. నర్సాపురం వచ్చారా? ఇటువంటి పేపర్ నర్సాపురం, నర్సాపురం ఇద్దరు, ఇద్దరు వచ్చారా? నర్సాపురం నోట్బుక్ ఇవ్వండి వాళ్ళకు. హ్యాండ్ మంది కాదు, వాళ్ళకి నోట్బుక్ ఇవ్వండి నర్సాపురంకి. పెద్దలు బాగా సత్యనారాయణ గారికి ఇంకా రెండు పుస్తకాలు, నోట్బుక్లు దయచేసి ఉమామహేష్ గారు నాలుగైదు పుస్తకాలు తెప్పించి పెట్టండి.
ఏమ్మా ఇచ్చేయండి, ఇదిగో వారి ఉమామహేష్ గారికి ఇచ్చేయండి. బాపట్ల ఎవరన్నా వచ్చారా? పార్వతీపురం అరకు. శ్రీకాకుళం గారు సార్, ఈ విజయ పార్వతీపురం అరకు లీగల్ సెల్ ఉందా? అపాయింట్ చేశారా? వాళ్ళకి తెలుసా మీకు ఏమన్నా? ఉన్నారా వారు? ఉన్నారా? కమిటీలు అపాయింట్ అయినాయా? దయచేసి మీ పేరు అడ్రస్ రాసిన ఫామ్స్ ఉమామహేష్ గారికి ఇచ్చేయండి. పేరు, అడ్రస్, వాట్సాప్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ ప్రాక్టీసు, మీ ఈమెయిల్ ఐడి. రాష్ట్ర లీగల్ సెల్ సంబంధించినటువంటి బాధ్యత ఉన్నవాళ్ళు కాకుండా ఇతరులు, హైకోర్టు ప్రాక్టీస్ కానీ ఇతరులు కానీ వచ్చుంటే వాళ్ళ పేర్లు ఇక్కడ నమోదు చేసుకోవాలండి. పురంద్రశేఖర్ అడుగుతారు, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. పేరు, ఏ ఊరు సార్? జిల్లా, ఏ జిల్లా? అనకాపల్లి జిల్లా అంటే పేరు రాయండి. ఎక్కడ ఉమామహేష్ గారు? అజెండా రాశారా? ఉమామహేష్ గారు, ప్రతాప్ రెడ్డి గారు రమ్మని
రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు అందరూ. రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర గారికి శ్రీపతి దగ్గుబాటు పురంధరేశ్వర గారికి స్వాగతం. కరతాళ ధ్వనులతో వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర జ్యోతి ప్రజల రాష్ట్ర అధ్యక్షులు లీగల్ సెల్ కన్వీనర్ పివి ప్రతాపరెడ్డి గారు, అదేవిధంగా పాకా సత్యనారాయణ గారు జ్యోతి ప్రజ్వలను కావాల్సిందిగా గౌరవించవలసిందిగా కోరుతున్నాం. మహేష్ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే లీగల్ సెల్ ఇన్ఛార్జ్ పాకా సత్యనారాయణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మన ఎలక్షన్కి సంబంధించినటువంటి బద్వేలు తిరుపతి ఉప ఎన్నికల్లో అబ్జర్వర్గా అట్లాగే పనిచేసినటువంటి మన ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పి మన కో కన్వీనర్ అజయ్ కుమార్ గారిని కూడా వేదికని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి సభాధ్యత వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాం. లీగల్ సెల్ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది మన మల్లికార్జునమూర్తి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
సభకు నమస్కారం. సభకు ఈనాటి ముఖ్య అతిథి మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులారు శ్రీ పురంధేశ్వర గారికి, పాకా సత్యనారాయణ గారికి, వేదిక మీద నా లీగల్ సెల్ కో కన్వీనర్లకు, వివిధ జిల్లాల నుంచి ఎంతో ప్రయాసలు ఒడిగట్టి పార్టీ పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా లీగల్ సెల్ కన్వీనర్లు, కో కన్వీనర్లు మరియు ఇతర సీనియర్ న్యాయవాదులకు ముందుగా నా నమస్కారాలు, ధన్యవాదాలు. మనము ఈ రాష్ట్రంలో 4 ఏళ్ల క్రితం లీగల్ సెల్ ఏర్పాటు చేసినప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీలో లీగల్ సెల్ నామమాత్రంగా ఉన్నది. అయితే గత అధ్యక్షులు, తర్వాత ప్రస్తుత అధ్యక్షులు, వివిధ న్యాయవాదులు, తర్వాత పార్టీకి సంబంధించిన అనేక జిల్లా అధ్యక్షుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి దాదాపు మొత్తం అన్ని జిల్లాల్లో బీజేపీ లీగల్ కమిటీ మనం వేసుకున్నాము. అందుకు సహకరించిన ప్రతి ఒక్క న్యాయవాదికి, ప్రతి ఒక్క లీగల్ సెల్లో పనిచేసిన నాయకులకందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 4 సంవత్సరాల్లో మన లీగల్ సెల్ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులారు పురంధేశ్వరి గారు ప్రసంగిస్తారు మీడియాని గురించి. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేసుకున్నాను. మైక్ కావాలా? అందరికీ నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు త్వరలో, అంటే ఒక 2 నెలల కాలంలో మనం ఎన్నికలకు ఎదుర్కోబోతున్నటువంటి సందర్భంలో అన్ని విధాలా కూడా సన్నాహకాలు ప్రారంభం చేయడం జరిగింది. ఒకసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఈ నెల 1వ తారీఖున 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆఫీసుల్ని, ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీస్ని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుం బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకొస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో, బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం. కనుక ఆ రకమైనటువంటి ఆలోచనతో ప్రతి కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ దానిలో అంతర్భాగంగానే ఏదైతే పార్టీలో లీగల్ సెల్ ఉంటుందో, అంటే లాకి సంబంధించినటువంటి అంశాలు, కార్యకర్తలు కనుక ఇబ్బందుల్లో పడితే కార్యకర్తల్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి, వారికి రక్షణగా నిలవడం మాత్రమే కాకుండా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కూడా నింపే దిశగా అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచనతో మా పార్టీలో సంస్థాగతంగా కూడా మాకు ఒక లీగల్ సెల్ అనేది రాష్ట్ర స్థాయి నుండి కింద జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాల్ని కూడా చర్చించుకోవడానికి ఇవాళ ఈ యొక్క లీగల్ సెల్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఈ లీగల్ సెల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వారు, అదేవిధంగా ఇవాళ లీగల్ సెల్ కన్వీనర్గా ప్రతాప్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడైతే లేరో అక్కడ భర్తీ చేసుకుని కూడా ఇవాళ వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఇవాళ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఉన్నటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కనుక దృష్టి సారించినట్లయితే ఇవాళే సర్పంచులు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో,
వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే గ్రామీణాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తూ డైరెక్ట్గా పంచాయతీలకి నిధులు వెళ్ళాలి అని చెప్పి భావించిందో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సర్పంచులకి మీరు ఆ ఫండ్స్ని పంపించండి అని చెప్పినా కూడా సిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్లో వేసుకుని అక్కడి నుండి పక్కదావ మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ విషయం మీద స్పందించింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయటం జరిగింది. ప్రతి జిల్లాలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సర్పంచులు, సాధారణంగా సర్పంచులు పార్టీ చిహ్నాల మీద వారు పోటీ చేయరు, కానీ ఎన్నుకోబడిన తర్వాత ఏదో ఒక పార్టీకి వారు వారి సపోర్టును తెలియజేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా మద్దతు తెలిపేటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మేము చేసినటువంటి ఆందోళనలో వారు కూడా భాగస్వాములయ్యారు. వారితో పాటుగా జనసేన ఏదైతే మా మిత్రపక్షంగా ఉన్నారో వారు కూడా వచ్చి మా ఆందోళనలో పాల్పంచుకోవటం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేయటం జరిగింది. అదే నేపథ్యంలో మేము కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా, గిరిరాజ్ సింగ్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మేము తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది. ఈ విషయాలు తెలిసిన వెంటనే గిరిరాజ్ సింగ్ గారు కూడా వారు ఒక కమిటీని వెంటనే రాష్ట్రానికి పంపించి ఇక్కడున్నటువంటి పరిస్థితులు, అంటే ఏ విధంగా వీరు డైవర్ట్ చేసుకుంటున్నారు, నిజంగా డైవర్ట్ చేసుకుంటున్నారా లేదా, లేకపోతే ఇది కేవలం అభియోగం మాత్రమేనా అనేటువంటి విషయాన్ని బేరీస్ వేసుకోవడానికి వారి కమిటీని కూడా ఇక్కడ పంపించడం జరిగింది. విజయ్ కుమార్ గారు నాయకత్వంలో ఆ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నిజమే ఇక్కడ ఏదైతే వనరులు కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షిస్తూ పంపిస్తున్నారు, అది మాత్రమే కాకుండా ఉపాధి హామీ పథకం కింద కూడా వచ్చేటువంటి నిధులు పెద్ద ఎత్తున ఆన్ అండ్ యావరేజ్ సాలీనా చూసుకున్నట్లయితే మనకి దగ్గర 9,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ సెక్రటేరియట్లు కావచ్చు, వాటి నిర్మాణం కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధులతోటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ నేపథ్యంలో వారు ఆ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి నిధుల్ని సైతం పక్కదోవ మళ్లిస్తున్నారు అని చెప్పి ఆ కమిటీ నిర్ధారించడం జరిగింది. కనుకనే కేంద్ర ప్రభుత్వంలో, అంటే గిరిరాజ్ సింగ్ గారు వెంటనే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, మీరు డైరెక్ట్గా గ్రామాలకి పంపిస్తేనే మేము నిధులు విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే సుదీర్ఘకాలం పాటు మనం ఆ నిధుల్ని ఆపలేం, ఎందుకంటే అక్కడ గ్రామాల్లో కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోతున్నటువంటి నేపథ్యం. ఈ మధ్యనే మనం అందరం కూడా చూస్తాం 958 కోట్ల రూపాయలని ఇవాళ ఈ గ్రామీణ ఈ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా మీడియాలో కూడా చూసినటువంటి విషయం. కానీ ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సర్పంచులు ఎవరైతే ఉన్నారో పాపం వారు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక వాగ్దానాలు చేస్తారు, రోడ్డు చేస్తామని, డ్రైనేజీలు చేస్తామని, మంచినీరు ఇస్తామని. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, ఎప్పటికైనా బిల్లు ఇవ్వకపోతుందా అనేటువంటి ఆలోచనతో వారు బయట నుండి అప్పు తీసుకుని వచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా అక్కడ సర్పంచ్ నిర్వర్తించడం జరిగింది. కానీ వారు పనిచేసిన తర్వాత కూడా బిల్ రానటువంటి నేపథ్యంలో చాలామంది సర్పంచులు, ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఒక మహిళ కూడా, పల్నాడు ప్రాంతం అనుకుంటాను, మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుల భారం తట్టుకోలేక ఆ అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధికి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం, రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనందరికీ తెలుసు, త్రాగునీటి వసతి సరిగ్గా లేదు. కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు, ఎందుకంటే అనేక స్థాయిల్లో అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఇసుమంత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు.
ఆ లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఎట్లాగో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి వారందరికీ కూడా మరల వారు ఎదుర్కొనేటువంటి వారు ఎదుర్కొనే పరిస్థితిని వారి గుర్తు చేద్దాం అనేటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ సర్పంచుల పక్షాన గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా వారందరికీ కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్లుగా పొత్తులు ఏ రకంగా ఉన్నా కూడా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెడుతూ ఇవాళ ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. నమస్కారం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇంటర్నల్ సమావేశం ఉంది మీరు